మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలో కిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడా లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకొచ్చాయి తేడాలు రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని కావ్ 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 అని పిలుస్తారు కమంటార్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం వాళ్ళ ఇక్కడికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరకం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అదెలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకి ఇచ్చేసుకుంటాను మా అమ్మ నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య భర్తలు అన్నమాట మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్యవయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడి ఎందుకు చెప్పు డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సారీ లల్లో సారీ డార్లింగ్ సారీ రా అయ్యయ్యో ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ 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 దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో రెడీ 1 2 3 చీ 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 మళ్ళీ తప్పు చేశాను పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది
వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా? తెలుసు తెలుసు. నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు, ఆహా, కారుహారను, మహారాజశ్రీ మా మామగారి కారుహారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు, త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పదగారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల, ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. ఏంటి భార్యమణి, మూడిగా కూర్చున్నా, మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం, వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బావ గారు, ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మనం రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మనం రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. హలో, ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టిదన్లా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లెలు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా, చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం, కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో, చెప్పు తెగుద్ది. అది సీమంతం సేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం సేద్దాం పదరండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం బావగారు. అమ్మా నెమ్మదిగా దిగు. ఏయ్ నువ్వు ఎక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు, నెమ్మది నెమ్మది నెమ్మదిగా జాగ్రత్త, మెల్లిగా దిగు మెల్లిగా. లోపలికి రావచ్చు కదా? అమ్మమ్మమ్మ కుదరదమ్మా, కోడలి పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? చెట్టపో చెట్టప్ అయిపో. దారి పొడుగుత నీకు ఏం చెప్పాను? అన్ని వినిమల్ శ్రీశైలం అంట వింటి. మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికి దండం పెట్టుకోవాలి, లేకపోతే ఈ లోపల కొంపతి సాడపిల్ల పుడితే. స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు కదా మాయ. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు, మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడలి పిల్లలు జాగ్రత్తలో తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం. అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. అయ్యో అయ్యో, అసలే బక్క పెనుగు, ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు, సమయానికి భోంచేస్తున్నావా, టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చా. ఏంటే మా చెల్లొస్తే లుక్కు? చూడు, మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆర్తీసుకురా పో. అమ్మా రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారులు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? మిమ్మ
మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి. 3 గంటలకే వచ్చారే? నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి 1 గంటే చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు, ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా, డాక్టర్ నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది, ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులా కనిపిస్తున్నానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేచ్చాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలు. మరి ఇప్పుడు నా బతికెలాగా? ఆ సింపుల్, బతికిన నాళ్ళు 30 కోడి పలావ్ తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోతాం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినచర్యలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా అంతే రిచ్గా దినకార్యం జరగబోయేది నీకు. డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు, జోక్ కాదు నిజమే, మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలో చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. ఇది తీవ్రమైన మెంటల్ షాక్.